ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఐదవ ఆదివారము సౌలు ఎట్లు ప్రభువును కాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియూ బర్ణభా వివరించెను మొదటి పట్టణము అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు సౌలు ఎరుసలేమునకు చేరిన పెదపాం శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను ఇతడు కూడా శిష్యుడైన నాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి అందుచే అతడున్నచో వారికి గుండెదడ పుట్టుచుండెను అప్పుడు బర్ణబ సౌలుకు సహాయపడుటకై వచ్చి అతని అపోసురుల వద్దకు తీసుకుని పోయి సౌలు మార్గమధ్యములో ఎట్లు ప్రభువును గాంచినదియు ఆయన అతని ఎట్లు మాట్లాడినదియు సౌలు ధమస్కులో ఏసునామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పూసగుచ్చినట్లుగా వివరించెను అప్పటి నుండి సౌలు వారితో కలిసి ఎరుసలేమునందంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండుటచే వారు అతనిని చెంప ప్రయత్నించుచుండిరి ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడి నుండి అతనిని తార్సునకు పంపివేసిరి అందుచే యూదయ గలినియా సమరియా సీమలందంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను అది దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలయునని దేవుని శాసనము రెండవ పట్టణము పునిత గారు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు బిడ్డలారా మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు అది చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియూ సర్వజ్ఞానుడనియు కూడా మనకు తెలియను కనుక ప్రియ స్నేహితులారా మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఒనర్తుము కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము ఆయన కుమారుడకు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలయునని దేవుని శాసనము దైవ శాసనమునకు విధేయులకు వారు దేవుని ఎందును దేవుడు వారి ఎందును ఉందురు ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మన ఎందు ఉన్నాడని మనకు తెలియను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయి నాయందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి నేను మీరు మీయెందు ఉండు ఎందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలదు అట్లే మీరును నాయెందు ఉండనిచో ఫలింపజాలరు నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉండునో అతడు అధికముగా ఫలించును నేను లేక మీరు ఏమీ చేయజాలరు నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు నాయందు మీరును యందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక